హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీ వారు ఏపీఎస్సి టిఎస్పిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రిపరేషన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి అకాడమీ వారు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ప్రైజ్ హైక్ అతి త్వరలో అవును ఫ్రెండ్స్ త్వరలో ఏపీఎస్సి టీఎస్పిఎస్సి సబ్స్క్రిప్షన్ ధర పెరగబోతోంది తక్కువ ధరలో ఉన్నటువంటి ప్రస్తుత సబ్స్క్రిప్షన్ తీసుకొని ఏపీఎస్సి టీఎస్పిఎస్సి పరీక్షలను క్రాక్ చేయండి దీనికోసం మా కోడ్ వచ్చేసి ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని యూస్ చేయడం ద్వారా మీరు టెన్ పర్సెంట్ ఆఫర్ని మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ దీనిలో ఏంటంటే ఫ్రెండ్స్ దీనిలో విజేత అనే పేరుతో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి రివిజన్ అండ్ పీవైక్యూ మారథాన్ క్లాసెస్ అనేవి ఆన్ సెవెంటీన్త్ జూలై సెవెన్ ఏఎంకి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సాటర్డే మెగా లైవ్ ఈవెంట్ను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ గ్రూప్ టూ మార్క్ టెస్ట్ సిరీస్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనే పేరుతో మీకు క్లాసెస్ అనేవి ఆన్ ఎయిటీన్త్ జూలై టెన్ ఏఎంకి ఉంటాయి ఫ్రెండ్స్ దీనిలో స్కాలర్షిప్ అవార్డ్స్ అనేవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరైతే అన్ అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని యూస్ చేయడం ద్వారా తప్పకుండా మీరు టెన్ పర్సెంట్ ఆఫర్ని మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ అనేకాడమీకి సంబంధించిన యాప్ లింక్ని కూడా లో ప్రొవైడ్ చేస్తున్నాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సెవెంటీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం తెలుగు ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల పశువులకు అంబులెన్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఏ ప్రభుత్వం తెలిపింది అంబులెన్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఏ ప్రభుత్వం తెలిపింది ఆన్సర్ ఆప్షన్ టూ కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ త్వరలో పశువుల కోసం అంబులెన్స్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఆయుష్ మిషన్ కార్యకలాపాలు రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంటూ వాటి కోసం నాలుగు వేల ఆరు వందల ఏడు కోట్లను ఖర్చు చేస్తామని వెల్లడించింది అయితే ఈ క్రమంలో ఆరు ఆయుష్ కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ఆయుష్ డిస్పెన్సరీలను అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపింది ఇందుకోసం పశు సంవర్ధక పాడి పథకాలకు యాభై నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లను కేటాయించింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రపంచంలోనే ఒకటైనటువంటి అతిపెద్ద తేలియాడే సోలార్ ప్యానెల్ ఫామ్ ఆసియాలో ఎక్కడ ప్రారంభించారు ప్రపంచంలోనే ఒకటైన అతిపెద్ద తేలియాడే సోలార్ ప్యానెల్ ఫామ్ ఆసియాలో ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ సింగపూర్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సింగపూర్ ప్రపంచంలోని అతిపెద్ద తేలియాడే సోలార్ ప్యానెల్ ఫామ్లలో ఒకదాన్ని ఆవిష్కరించింది ఇది రెండు వేల ఇరవై ఐదు నాటికి సౌరశక్తి ఉత్పత్తిని నాలుగు రెట్లు పెంచుతుంది అలాగే ఇది రెండు వేల ఇరవై ఐదు నాటికి సౌర శక్తి ఉత్పత్తిని నాలుగు రెట్లు పెంచుతుంది అలాగే ద్వీపం యొక్క ఐదు నీటి శుద్ధి కర్మాగారాలను ఐదు నీటి శుద్ధి కర్మాగారాలకు శక్తినిచ్చేంత విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది ఇది పశ్చిమ సింగపూర్లోని జలాశయంలో ఉంది ఇది ఒక లక్ష ఇరవై రెండు వేల సౌర ఫలకాలతో అరవై మెగావాట్ల పీక్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ఫామ్ మరియు దీనికి పూర్తిగా యాజమాన్యంలోని శంబు కార్ప్ ఇండస్ట్రీస్ నిర్మించింది నెక్స్ట్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ర్యాంకులో హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉంది న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ర్యాంకుల్లో హైదరాబాద్ అనేది మూడవ ర్యాంకులో ఉంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రసార భారతి అధికారిక యాప్ న్యూస్ ఆన్ ఎయిర్ ప్రత్యక్ష ప్రసారాల ర్యాంకులో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది ఆల్ ఇండియా రేడియోకు చెందిన రెండు వందల నలభైకు పైగా రేడియో సర్వీస్లు న్యూస్ ఆన్ ఎయిర్లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి ఇందులో వచ్చేటటువంటి ప్రసారాలకు దేశంతో పాటు ఎనభై ఐదు దేశాల్లోని ఎనిమిది వేల నగరాల్లో శ్రోతలున్నారు జూన్ పదహారు జూన్ పదహారు నుంచి ముప్పై తేదీల మధ్య ఎక్కువ మంది శ్రోతలు కార్యక్రమాలు విన్న దేశంలోని వివిధ నగరాలలో హైదరాబాద్ మూడో స్థానాన్ని దక్కించుకుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికి కోడ్ ఈ కోడ్ ఈ అనే హోదా లభించింది ఆన్సర్ ఆప్షన్ టూ విజయనగర సారీ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి కోడ్ ఈ అనే హోదా లభించింది దీంతో ఇకపై బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ ఫార్టీ సెవెన్ లాంటి భారీ స్థాయి విమానాల రాకకు వీలుంటుంది స్థానిక విమానాశ్రయంలో విస్తరించినటువంటి నూతన రన్ రన్వే ఇరవై ఆరును అధికారులు ప్రారంభించడంతో అందుకు మార్గం సుగమమైంది నెక్స్ట్ వన్ చూద్దాం కేంద్ర ఆర్థిక శాఖ మొత్తం అన్ని రాష్ట్రాలకు కలిపి ఎన్ని వేల కోట్ల రూపాయలు జీఎస్టీ విడుదల చేసింది కేంద్ర ఆర్థిక శాఖ మొత్తం అన్ని రాష్ట్రాలకు కలిపి ఎన్ని వేల కోట్ల రూపాయలు జిఎస్టి పరిహారం విడుదల చేసింది ఆన్సర్ డెబ్బై ఐదు వేల కోట్లు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కేంద్ర ఆర్థిక శాఖ మొత్తం అన్ని రాష్ట్రాలకు కలిపి డెబ్బై ఐదు వేల కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల చేసింది ఇందులో భాగంగా తెలంగాణకు రెండు వేల నూట యాభై ఐదు కోట్లు ఆంధ్రప్రదేశ్కు ఒక వెయ్యి ఐదు వందల నలభై మూడు కోట్లు విడుదల చేసింది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఏర్పడే ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల లోటును రిజర్వ్ బ్యాంకు నుంచి తీసుకునే రుణం ద్వారా చెల్లించడానికి మే ఇరవై ఎనిమిదవ తేదీన జరిగినటువంటి నలభై మూడవ కౌన్సిల్ సమావేశంలో కేంద్రం అంగీకరించింది నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ ప్రముఖ దివంగత చిత్రకారిణి అమృత షేర్ గిల్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గీసినటువంటి ఒక చిత్రం వేలంలో ఎన్ని కోట్లకు అమ్ముడుపోయింది ఆన్సర్ ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది కోట్లకు అమ్ముడుపోయింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారతీయ ప్రముఖ దివంగత చిత్రకారిణి అమృత షేర్గిల్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గీసినటువంటి ఓ చిత్రం వేలంలో రికార్డు ధర పలికింది ఇది ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది కోట్లకు అమ్ముడుపోయింది భారతీయ కళాకారుల చిత్రాలకు సంబంధించి ప్రపంచ వేలంలో రెండో అత్యధిక ధర పలికింది ఆమె చిత్రాల్లో ఇప్పటి అత్యధిక ధర పలికింది కూడా ఇదే విఎస్ గైడ్ టొండే అనే మరో కళాకారుడు గీసిన చిత్రం ఈ ఏడాది ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లకు అమ్ముడుపోయింది ఈ రెండు వేలాలను షాఫ్రాన్ ఆర్ట్ సంస్థ నిర్వహించింది అమృత విదేశాల నుంచి అమృత విదేశాల నుంచి తిరిగి వచ్చినటువంటి కొన్నేళ్లకు గోరఖ్పూర్లోని తన కుటుంబం ఎస్టేట్లో ఆ పెయింటింగ్ ను ఓకే ఇన్ ది లేడీస్ ఎన్క్లోజర్ అనే పేరుతో చిత్రించినటువంటి ఆ కళాఖండంలో కొందరు మహిళలు దైనందిన పనుల్లో నిమగ్నమై కనిపిస్తున్నారు నెక్స్ట్ చూద్దాం రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ ను ఏ దేశ సహకారంతో నిర్మించారు రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ను ఏ దేశ సహకారంతో నిర్మించారు ఆన్సర్ జపాన్ దేశ సహకారంతో సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై పదిహేనవ తేదీన ఉత్తరప్రదేశ్లోని తన సొంత లోక్సభ నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు పర్యటనలో భాగంగా బెనారస్ హిందూ యూనివర్సిటీ ఐఐటి వద్ద పదిహేను వందల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఇప్పటికే పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు ఆ తర్వాత జపాన్ సహకారంతో నిర్మితమైనటువంటి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ రుద్రాక్షను ప్రారంభించారు ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ యూపీ ప్రజలు కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోనే తొలి మహిళా సైబర్ ల్యాబ్ అనేది ఏ రాష్ట్రంలో ప్రారంభం కానుంది ఆన్సర్ తెలంగాణలో ప్రారంభం కానుంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్ర పోలీసులు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు మహిళలు చిన్నారుల నేరాలపై పరిశోధనకు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో ప్రత్యేక సైబర్ ల్యాబ్ను ప్రారంభించనున్నారు ఈ మేరకు సిఆర్సిఐడిఎఫ్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఫోరెన్సిక్తో తెలంగాణ పోలీస్ శాఖ జూలై పదహారవ తేదీన అవ అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో పాటు మహారాష్ట్ర పోలీసులతో పాటు ప్రాజెక్టులో ఆర్సిఐడిఎఫ్ సంస్థ పనిచేస్తుంది తాజాగా ఏర్పాటయ్యే సైబర్ ల్యాబ్ రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నడుస్తుందని జూలై పదిహేనవ తేదీన అధికారిక వర్గాలు తెలిపాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రియల్ టైమ్ బస్ ట్రాకింగ్ వ్యవస్థను ప్రారంభించడానికి గూగుల్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది ఆన్సర్ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆసియా యొక్క మొట్టమొదటి జాతీయ డాల్ఫిన్ పరిశోధన కేంద్రం అనేది ఏ భారతీయ నగరంలో నిర్మించబడుతుంది ఆన్సర్ పాట్నా నగరంలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ అనే పేరుతో భారతదేశం యొక్క మొట్టమొదటి జాతీయ డాల్ఫిన్ పరిశోధన కేంద్రం పాట్నాలో నిర్మించబ నిర్మించబడుతోంది ఇది గంగా ఒడ్డున సమీపంలో ఉన్నటువంటి పాట్నా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నాలుగు వేల నాలుగు వందల చదరపు మీటర్ల భూమిలో ఉంటుంది గంగానది డాల్ఫిన్ గంగా నది డాల్ఫిన్ భారతదేశం యొక్క జాతీయ జల జంతువు ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం పంతొమ్మిది వందల రెండు ప్రకారం షెడ్యూల్ ఒకటి జంతువు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల టెక్ దిగ్గజం సిస్కో ఇటీవల టెక్ దిగ్గజం సిస్కో భారత్ ఇంకా సార్క్ దేశాల ప్రెసిడెంట్ గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ డైసీ చిట్టిల పిల్లి డైసీ చిట్టిల పిల్లి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఫెడరల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ గా మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పునర్నియమితులైనది ఎవరు ఆన్సర్ శ్రీనివాస్ నెక్స్ట్ వన్ ఇటీవల ప్రతిష్టాత్మక ఐసిఏఆర్బి సారీ ఐసిఏబిఆర్ అంటే ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆన్ అప్లైడ్ బయో ఎకానమీ రీసెర్చ్ కార్యనిర్వాహక బోర్డు సభ్యుడిగా నియమితులైనటువంటి ఆర్థిక వ్యవసాయ శాస్త్రవేత్త ఎవరు సర్ నూతలపాటి చంద్రశేఖర్ రావు గారు నెక్స్ట్ అనేక సేవా కార్యక్రమాలు గాను అమెరికాలో ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్న తెలుగు మహిళ ఎవరు ఆన్సర్ కంఠమనేని హేమ కంఠమనేని హేమ నెక్స్ట్ వన్ ఇటీవల అమెరికా అందించే గ్రేట్ ఎమ్మిగ్రెంట్స్ పురస్కారానికి ఎంపికైన భారత సంతతి వ్యక్తి ఎవరు ఆప్షన్ ఫోర్ గీతా గోపినాథ్ మరియు కమలేష్ లుల్లు ఇద్దరు కూడా నెక్స్ట్ వన్ భారతదేశంలో అతిపెద్ద సోలార్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ గుజరాత్లో నెక్స్ట్ భారతదేశం యొక్క బిహెచ్ఐఎం యుపిఐని స్వీకరించిన రెండవ దేశం ఏ దేశం ఆన్సర్ భూటాన్ దేశం నెక్స్ట్ హింసకు పాల్పడుతున్న మరియు కస్టోడియల్ హత్యలను నిరోధించేటటువంటి బిల్లును ఏ దేశ పార్లమెంటు ఆమోదించింది ఆన్సర్ పాకిస్తాన్ దేశ పార్లమెంట్ నెక్స్ట్ ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏలో దేశ ద్రోహ చట్టం చేర్చబడిన సంవత్సరం ఏది ఆన్సర్ పద్దెనిమిది వందల డెబ్బై నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోక్ మెడిసిన్ ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లో నెక్స్ట్ రాజ్యసభలో ఏ కేంద్ర మంత్రిని సభా నాయకుడిగా నియమించారు ఆన్సర్ పీయూష్ గోయల్ను నెక్స్ట్ కేంద్ర జాబితాలో ఓబీసీలలో ఉపవర్గీకరణ సమస్యను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ అధిపతి ఎవరు ఆన్సర్ జి రోహిణి నెక్స్ట్ ఇటీవల జరుపుకున్న బాస్టిల్లే డే ఏ దేశ జాతీయ దినం ఆన్సర్ ఫ్రాన్స్ దేశ నెక్స్ట్ బోల్బో యాత్ర బోల్బోమ్ యాత్ర ఏ రాష్ట్రంలో జరుగుతుంది ఆన్సర్ ఒడిస్సా రాష్ట్రంలో నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ వైమానిక దాడి గురించి ఇటీవల ఏ దేశం హెచ్చరించింది ఆన్సర్ పాకిస్తాన్ దేశం పాకిస్తాన్ నెక్స్ట్ ఇటీవల తాలిబాన్ దాడిలో చంపబడిన ప్రసిద్ధ భారతీయ జర్నలిస్ట్ ఎవరు ఆన్సర్ డానిష్ సిద్దిఖీ నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు వ్యతిరేకంగా భారతదేశానికి సహాయం చేయబోమని ఇటీవల ప్రకటించిన దేశం ఏమిటి ఆన్సర్ రష్యా దేశం నెక్స్ట్ ఇటీవల జపాన్ రుద్రాక్ష అనే కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని ఏ ప్రదేశంలో పూర్తి చేసింది ఆన్సర్ వారణాసిలో నెక్స్ట్ ఇటీవల ఈ కింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రెండు మిలియన్ భారతీయ ఖాతాలను నిషేధించింది ఆన్సర్ వాట్సాప్ నెక్స్ట్ ఇటీవల ఏ దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన జరిగింది ఆన్సర్ క్యూబా దేశంలో నెక్స్ట్ ఇటీవల చైనా మ్యాప్ నుండి తైవాన్ను ఏ దేశం తొలగిస్తుంది ఆన్సర్ జపాన్ దేశం నెక్స్ట్ ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు నాలుగు వేల సంవత్సరాల పురాతన స్థావరాన్ని ఏ దేశంలో కనుగొన్నారు ఆన్సర్ ఒడిస్సా దేశంలో నెక్స్ట్ ఇటీవల చైనా ఏ ప్రాంతంలో సీసీటీవీలను మొహరించింది ఆన్సర్ లడక్లో నెక్స్ట్ ప్రపంచ పాము దినోత్సవాన్ని వరల్డ్ స్నేక్ డే ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున పాటిస్తారు ఆన్సర్ జూలై పదహారున నెక్స్ట్ ఉర్దూ పోయిట్స్ అండ్ రైటర్స్ జెమ్స్ ఆఫ్ డెక్కన్ అనే పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ జేఎస్ ఇఫ్టేకర్ జేఎస్ ఇఫ్టేకర్ నెక్స్ట్ గగన్యాన్ ప్రోగ్రామ్ కోసం ఇస్రో విజయవంతంగా పరీక్షించిన ఇంజన్కు పేరు పెట్టండి ఆన్సర్ వికాస్ ఇంజిన్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో